ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలో ఎన్డీఏ సపోర్ట్ ఎంతో అవసరమని నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కావలిపట్టణంలో జరిగిన బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డితో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడిదారులు వస్తే విరివిగా పరిశ్రమలు ఏర్పడతాయన్నారు. ఇలా జరగాలంటే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి కూటమి అభ్యర్థులైన తమను గెలిపించాలని కోరారు. కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాను పల్లె ప్రాంతాల నుంచే వచ్చానన్నారు. అక్కడ సేవ చేయాలని ఉదిగిరి టికెట్ అడగడం జరిగిందన్నారు. కానీ కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దౌర్జన్యాలు ప్రజలకు కంటగింపుగా మారాయని, అక్కడ పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు తనకు కావలి టికెట్ ఇచ్చారని తెలిపారు. తనను కావలి ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఆదరిస్తున్నట్లు చెప్పారు. ఇదే మనకి ఎన్డీఏ సపోర్ట్ తోటి మనం మన ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి వాళ్ళ సహాయం కూడా ఉంటది. బయట నుంచి ఇన్వెస్టర్స్ వస్తారు, అట్టే సెంటర్ నుంచి వాళ్ళ సహాయం ఉంటది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని నేను చెప్పేది ఒకటే, మీరందరూ కష్టపడి ప్రతి ఒక్కరూ కష్టపడితేనే మనము రేపు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతాం, అందరం బాగుంటాం. సో మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, కష్టపడి సైకిల్ గుర్తుకి గెలిపించే బాధ్యత మీ అందరిది. నేడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం మూడు కలిసి ఫ్రంట్గా ఏర్పడిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే నిమిత్తం, మన రాష్ట్రంలో జరిగే అరాచకాలను అరికట్టే నిమిత్తం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరికి కూడా ఉంది. ముందుగా మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలు పార్టీలు పక్కన పెడితే అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనందరం కూడా మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మన బిడ్డల జీవితాల్లో మార్పులు తెచ్చుకోవాలి, మన జీవితాల్లో మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీ పరంగా మీరు, జనసేన పరంగా జనసేన వాళ్ళు, తెలుగుదేశం పరంగా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలుసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షసుని సంహరించడం కొరకు ముగ్గురు శివుడు విష్ణువు బ్రహ్మలుగా ముగ్గురు కలిసి ఈ రోజున సమిష్టిగా ఏర్పడి ఒక రాక్షస సంహారం కోసం ఏర్పడినట్లయితే ఈ సందర్భంలో ఈ ఫ్రెండ్ తరఫున కావలికి అభ్యర్థిగా తెలుగుదేశానికి కేటాయించడం, తెలుగుదేశం అభ్యర్థిగా మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనాయకుడు లోకేష్ గారు నన్ను ప్రతిపాదించడం నాకు వారు సర్వదా మీ అందరి సమక్షంలో వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, నేను పల్లె ప్రాంతానికి చెందినటువంటి వాడిని, వ్యవసాయానికి సంబంధించిన కుటుంబంలో పుట్టిన వాడిని, నిరంతరం కూడా మేము ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా వ్యవసాయం మీద మక్కువ ఉంది. అందుకని నేను ఉదయగిరికి టికెట్ అడగడం జరిగింది. పల్లె ప్రాంతాలకు సేవ చేయాలని ఒక ఆలోచన నాకు ఉంది. రైతులందరికీ కూడా నీళ్లు అందించిన, డ్రింకింగ్ వాటర్ అందించిన, మంచి కరెంట్ ఇచ్చి రోడ్లు ఏర్పాటు చేస్తే పల్లె ప్రాంతాలు ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గం అనేది ఇప్పుడు కూడా వర్షంతో ఉంది. అందుకని ఉదయగిరి టికెట్ నేను అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కావల్లో ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి చేసే అరాచకాలు, ప్రతాప్ రెడ్డి చేసే నిర్ణయాలు చాలా ప్రజలకు కంటతింపుగా ఉన్నాయి. తప్పకుండా స్థానికంగా నివాసం ఉండి నిద్రలేసి ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిగా కావలిలో నువ్వు పోటీ చేయాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కోరిన మీదనే నేను కావలికి రావడం కూడా జరిగింది. ఈరోజు ప్రజల ఆశీస్సులు, కావలి పట్ల ప్రజలు చూసే ప్రేమ, అదేవిధంగా ఈరోజు బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా చూపించేటువంటి ప్రేమతో ఈ రోజున కావలిలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు మీ అందరి సమిష్టి కృషి మీద మనందరం కూడా తెలుగుదేశాన్ని గెలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు.
అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు. నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.